దీపిక పదుకొనే పెళ్ళైనప్పటికీ సినిమాల్లో బాగానే రాణిస్తుంది. సినిమాల్లో రాణించడం మాట పక్కనుంచితే అత్యంత రొమాంటిక్ సినిమాతో మన ముందుకు వచ్చింది. దాన్ని రణవీర్ సింగ్ ఆమోదించాడు. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్తో ముందుకు వచ్చాడు. దాన్ని దీపిక సమర్థిస్తోంది. అసలు ఏమవుతుంది, మన కల్చర్ ఎక్కడికి వెళ్తోంది? నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఆ మధ్య దీపిక పదుకొనే గెహ్రాయిన్ సినిమాలో అన్లిమిటెడ్ రొమాన్స్తో రెచ్చిపోవడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చరేపుతోంది. దీనిపై పెద్ద దుమారమే రేగుతూ కేసులు వరకు వెళ్ళింది. అప్పుడు గెహ్రాయిన్ మూవీలో దీపిక బోల్డ్ రోల్లో కనిపించడాన్ని కొంతమంది తప్పుపట్టగా రణవీర్ సింగ్, అమీర్ ఖాన్, సమంత లాంటి సెలబ్రిటీలు సపోర్ట్ చేశారు. రీసెంట్గా ఫ్యాషన్తో నిత్యం వార్తల్లో కనిపించే రణవీర్ తాజాగా చేసిన ఒక ఫోటోషూట్ కొంపముంచింది. రీసెంట్గా రణవీర్ నగ్న ఫోటోషూట్ను చేసి 1972లో కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్డ్ రొనాల్డ్కు నివాళిగా రణవీర్ ఈ న్యూడ్ ఫోటోషూట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా రణవీర్ నగ్నంగా ఫోజులిచ్చి రచ్చలేపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారడంతో కొంతమంది హీరో హీరోయిన్స్ రణవీర్ గట్స్ను మెచ్చుకుంటున్నారు. నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతూ చిచి ఏంటి చండాలం అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి ఈ న్యూడ్ ఫోటోషూట్పై అయితే ఎవరు గెస్ కూడా చేయలేనంత వివాదాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక రణవీర్ ట్రెండ్ అంటూ అతన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది హీరోలు తమ నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. విష్ణు విశాల్ కూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అయ్యాడు. బెడ్ మీద నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలను గుతాజ్బాల క్లిక్ అనిపించిందట. ఇక దుప్పటి కప్పుకున్న ఫోటోలను విష్ణు విశాల్ నెట్టింట్లో షేర్ చేశాడు. మరోవైపు సెలబ్రిటీలు చాలామంది రణవీర్ సింగ్కు మద్దతివ్వగా ఈ లిస్టులో దీపిక కూడా యాడ్ అయినట్లు న్యూస్ వినిపిస్తుంది. మహిళలు తమ శరీరాలను ప్రదర్శించగలేంది, పురుషులు ఆ పని ఎందుకు చేయకూడదు? మహిళలు తమ ఎక్స్పోజింగ్ బాడీని చూపించినప్పుడు పురుషులు ఎందుకు చూపించకూడదని రామ్ గోపాల్ వర్మ, వివేక్ అగ్నిహోత్రి వంటి సెలబ్రిటీలు తమ వాయిస్ను వినిపిస్తుంటే ఈ ఫోటోషూట్ దీపికకు తెలిసే జరిగిందని, తను సపోర్ట్ చేయడంతోనే రణవీర్ చేశాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఇలాంటి సీన్లతో టాలీవుడ్, బాలీవుడ్ కూడా హాలీవుడ్తో పోటీ పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళలాగే అడ్వాన్స్డ్ కల్చర్ లెవెల్కి వెళ్ళిపోయామనే సంకేతాలు ఇస్తుందనే వాదన వినిపిస్తుంది. ఇన్స్టెంట్ అఫేర్లు, మారిటల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూనే ప్రొఫెషనల్ లైఫ్లో ఇవన్నీ కామన్ అనే స్టేజ్కి వెళ్ళిపోతున్న ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని న్యూస్ వినిపిస్తుంది. అప్పుడు దీపిక ఇష్యూ, ఇప్పుడు రణవీర్ రచ్చ, ఇదే ప్రూవ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.